నమస్తే, నేను చిత్తూరు మురుగేశాన్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ చేపట్టారు. ఆయన గారి మాటలు, ఆయన ఫీలింగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తూ ఉంటే ఈ దొంగకు తేలు కాటినట్టు అంటారు. ఆ విధంగా ఉంది. ఈయన గారు అసలు ఏమనుకున్నాడో ఏమో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అక్కడ ఇక్కడ మంత్రిమండలిలో షేర్లు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు అది ఏమనుకున్నాడో ఏమో అర్థం కావడం లేదు. ఇక్కడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ఉన్నా నెరవేర్చలేనంత హామీలు కుప్పించటం, రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఎన్నో ఎచ్చితిగళ్ళ పందిరిలాగా వేసేశాడు. బీజేపీతో పొత్తు, వాళ్ళకి 2% ఓట్లు ఉన్నాయి వాటి కోసం. సరే పోనీ, చంద్రబాబు నాయుడు నేనే సీనియర్ మోస్ట్, నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది అని చంకలు గుద్దుకుంటాడు. ఇప్పుడు రాజకీయాల్లో బేసిక్ ఏమంటే, రాజకీయాలు పక్కన పెట్టండి, జీవితంలో సైతం ఎదుటి వాడిని నమ్మినట్టు నటించాలి, కానీ నమ్మేయకూడదు. నమ్మేస్తే నట్టేట ముంచేస్తారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇది డీ ప్రమోషన్. ఇది యాక్చువల్గా నేను పలుమార్లు చెప్పినట్టుగా 23 జిల్లాల ముఖ్యమంత్రి, 13 జిల్లాల ముఖ్యమంత్రి కావటం అంటే అది డీ ప్రమోషనే. అది కూడా జగన్మోహన్ రెడ్డి యువకుడు, ఏదో ఆ రాజశేఖర రెడ్డి వారసత్వంగా మొండితనము, ఏదో ఇచ్చిన మాట నిలుపుకోవాలి, నిలుపుకోలేని మాటలు ఇవ్వకూడదు అనేటువంటి కొన్ని తత్వాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో ఫైట్లోనే పాపం అది ఎట్లా చెప్పాలి, ఆ కన్ను లొట్టపోయి ఏదో ఒక విధంగా వచ్చి ఆ కుర్చీలో కూర్చునేసినాడు. తనకి ప్రజల మధ్య ఉన్నటువంటి ఇమేజ్ ఏదో చంద్రబాబుకు తెలియదు అంటే నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడు నా గురించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారో గస్ చేయగలరు. ఇది మానవ సహజం. ఇది ఇందుకు గాను ఏమో బ్రెయిన్లో కొత్తగా ఒక సెక్షన్ అవసరమంతా లేదు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏకైక పేరు వెన్నుపోటుదారుడు, ఇచ్చిన మాట నిలుపుకోడు, ఎవరిని నమ్మడు, నమ్మిన వారిని నట్టేట ఉంచుతాడు. ఇది తనకున్నటువంటి ఇమేజ్. ఇటువంటి ఇమేజ్ని పెట్టుకొని ఆ ప్రత్యేక హోదా విషయంలో ఒక విధంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నాబోటి వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం అరిచి గీ పెడుతూ ఉంటే ఇంకా ఎందుకబ్బా ఈయన అవుట్డేట్ అయిపోతున్నాడా ఏంది అనే విధంగా ఆలోచించేలా చేశాడు. అది చంద్రబాబు నాయుడు ఘనత. కానీ జగన్మోహన్ రెడ్డి పాపం ఈ 4 ఏళ్ళుగా ఆ హోదా నినాదాన్ని సజీవంగా ఉంచాడు. హెడ్స్ ఆఫ్ జగన్. ఒక అతను మనల్ని మోసం చేస్తున్నాడా లేదా తెలుసుకోవడానికి క్షణం చాలు, వారం చాలు, నెల చాలు, సంవత్సరం చాలు. సంవత్సరంలో చెయ్యలేని వాడు 5 ఏళ్ళైనా చెయ్యడు. దీన్ని గస్ చేసేదానికి ఏం పెద్ద తెలివితేటలేమి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నా మధ్యలో వేరే గ్రహంలో ఉండి లేదా కోమాలో ఉండి సడన్గా వచ్చి ఇదేంది హోదా లేదంటారా
అంటే దాంట్లో ఒక తర్కం ఉంటుంది. ఈయన గారేమో ఇక్కడే ఉన్నాడు, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు, వాళ్ళు తేల్చి చెప్పారు, పోదా ఏమో చెప్పేశారు. ఈయన మహాప్రసాదం అన్నాడు, ప్రత్యేక ప్యాకేజీని చంకలు గుద్దుకున్నాడు, గొప్ప ప్యాకేజ్ అన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు సైకాలజీ వచ్చి ఎట్లంటే, ఆయనది ఒక సేల్స్ మ్యాన్షిప్ అంతే. అతను ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయగలడు అంతవరకే. ఎన్టీఆర్ ఒక ప్రోడక్ట్గా ఉన్నప్పుడు ఇతను మార్కెటింగ్ చేసినప్పుడు చెల్లిపోయింది. ఇప్పుడు ఇతనే ప్రోడక్ట్, ఇతనే మార్కెటింగ్, అక్కడే చిక్కొస్తా ఉంది. ఇప్పుడు ఎంత విజయవంతంగా మార్కెటింగ్ చేసినప్పటికీ ప్రోడక్ట్ చండాలంగా ఉంటే ఎవరు కొంటారు? అదే అయింది అయింది. ఇంకా ఒక్కరోజు ఉంది, ఈ ఒక్కరోజులో హౌస్ ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరు? అన్నా డిఎంకే ఎంపీలు. ఇప్పుడు అక్కడ శేఖర్ రెడ్డి స్థావరాల మీద రైడ్లు జరిగినప్పుడు ఇక్కడ కూడా జరిగాయి. అది శేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు. అవినీతికి, అక్రమాలకి, లంచగుండితనానికి లింకులు ఉన్నటువంటి ఒక సంస్థ రాష్ట్ర భవిష్యత్ కోసం అన్నాడీఎంకే ఎంపీలను ఎందుకు మేనేజ్ చేయకూడదు? చంద్రబాబు నాయుడు ఏ సంస్థనైనా మేనేజ్ చేయగలడు. ఇది జగత్ప్రసిద్ధము, వ్యక్తిగతంగా నాకు అనుభవం. అది ఏదైనా కానీ, కన్స్యూమర్ ఫోరం కానీ, స్టేట్ కన్స్యూమర్ ఫోరం కానీ, హ్యూమన్ రైట్ కమిషన్ కానీ, ఏదైనా కానీ మేనేజ్ చేయగలడు, లాబింగ్ చేయగలడు. అటువంటిది అన్నాడీఎంకే ఎంపీలను లాబింగ్ చేసి వాళ్ళని ఒక 10 నిమిషాలు పక్కన ఉండనిస్తే ఆటోమేటిక్గా కౌంటింగ్ జరిగిపడుతుంది, అవిశ్వాసం వివాదానికి వస్తుంది. అది ఏదో చేయవయ్యా మగడా అంటే హేమమాలినితో పోయి ఫోటోలు దిగడం. అరవింద్ కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఎంత డేంజర్ అంటే, నువ్వు అన్నా హజారే అనేవాడు ఒక జోకర్ బఫూన్, అతనితో ఉండి అతనికే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వచ్చి ఏదో పెద్ద అదేంది లక్ష్మణ కుమారుడిలాగా ఎవరి మీద పడితే వారి మీద అభాండాలు వేయటం. తీరా ఇప్పుడు చూస్తే ఒక్కొక్కరి కాళ్ళు పట్టుకుంటున్నాడు, క్షమాపణ కోరుతున్నాడు. అది అరవింద్ కేజ్రీవాల్ క్రెడిబిలిటీ. ఇక్కడ నాకైతే నవ్వు వచ్చింది ఎక్కడంటే, పాపం చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, మోడీ హామీ ఇచ్చాడు, నిలుపుకోలేదు. అది ఎంతకాలంలో మీరు పసిగట్టారు? అది ఎంతకాలంలో మీకు బోధపడింది? అక్కడి నుండి మీరు చేసింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏమో బొత్తు ఎండిపోయేలా అరుస్తున్నాడు. అయ్యా మంత్రుల్ని వెనక్కి తీసుకో, ఇక్కడి మంత్రుల్ని బత్రఫ్ చేయి, ఎన్డీఓ నుండి బయటికి రా, అంతా కలిసి పోరాడదాం అరుస్తూనే ఉన్నాడు. మీరేమో వెక్కిరి నవ్వులు నవ్వారు జగన్మోహన్ రెడ్డి మీద. రాజకీయంలో రేపు ఏం జరుగుతుంది అని ఊహించగలగాలి వాడే రాజకీయవేత్త. చంద్రబాబు నాయుడు జస్ట్ పవర్ బ్రోకర్. ఇక్కడ తేడా ఏమంటే, తన పవర్ కోసం బ్రోకరింగ్ చేస్తాడు, కాస్త గౌరవంగా చెప్తే లాబింగ్. ఇది ఇదంతా వచ్చి ఇప్పుడు అమిత్ షా ఒక లేఖ రాస్తే 5 కోట్ల ఆంధ్రులను అవమానించాడు. నీకు రాష్ట్రానికి ఏమిటి సంబంధం? నువ్వు ఏ రోజైనా ఈ రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించావా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? ఆ పరిస్థితికి అనుగుణంగా నీ వ్యవహార శైలి ఉందా? ఆలోచించుకోవాలి మరి. హైదరాబాద్లో 10 సంవత్సరాల పాటు మనకు హక్కు ఉంటే అక్కడ ఎవరైనా కిరికిరి చేస్తారా? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే దానికి సరిపడా క్యాండిడేట్ని పెడితే సరిపోయేది దరిద్రము. నువ్వు అత్యాశకు పోయి, నువ్వు లంచం ఎరచూపి, నువ్వు తగులుకొని నీ స్వార్థం కోసం పెట్టా బేడా సర్దుకొని పరుగుల మీద వచ్చేసావు. బొక్క ఎవరికి? రాష్ట్ర ప్రజలకి. అక్కడ
హైదరాబాద్లో తన ఛాంబర్ దానికి కొన్ని లక్షలు, తన నివాసం దానికి కొన్ని లక్షలు. హారతి అంతే, ప్రజాధనం అంటే హారతి. మళ్ళీ ఇక్కడికి రావడం అంతా టెంపరవరీ అన్నమాట. చంద్రబాబు సైకాలజీ అది, ఈ వెహికల్స్ అంతా వచ్చి మార్కెటింగ్ చేస్తారు, ఒక చిన్న డేరా వేసుకుంటారు, నాలుగు బైకులు నిలబెట్టుకుంటారు. అదే మెంటాలిటీ అన్నమాట చంద్రబాబు. అతనికి ఇంకా కూడా తను గతంలో ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యాం, అందుకే మనల్ని 10 సంవత్సరాల పాటు జనాలు ఇంట్లో పెట్టారు, ఇప్పుడు కూడా డీప్రమోట్ చేసి కేవలం 13 జిల్లాలకి ముఖ్యమంత్రి చేశారు. మరి తేడా ఎంత ఎస్ఆర్సీపీకి టీడీపీకి తేడా ఎంత? మరి ఇందులో పవన్ మద్దతు, బీజేపీతో పొత్తు ఇన్ని పెట్టుకొని ఏదో ఆయన పెద్ద స్టేట్స్మెన్ లాగా మాట్లాడుకున్నాడు. ఇదంతా మభ్య పెట్టడం, మోసం చేయటం, ఇది కొంతకాలం జరగచ్చు. అబ్రహం లింకన్ చెప్పాడు అనుకుంటా, చాలామందిని కొంతకాలం మోసగించవచ్చు, కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు, అందరినీ అన్ని వేళలా మోసం చేయటం కుదరదు. అది చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఉన్నది ఒక్కరోజు, ఈ ఒక్కరోజులో జీవితంలో మొట్టమొదటిసారిగా నీ నక్క చిత్తులు లాబీయింగ్ సంస్థలను మేనేజ్ చేయటం, ఈ కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ఏడేంకే వాళ్ళను సైలెంట్ చేయడంలో ఉపయోగించు. ఆ అవిశ్వాసం ఓటింగ్కి వచ్చేలాగా చెయ్యి. అది మనిషి అంటే కనీసము మానవుడు ఉడుకు నెత్తురు ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, ఆ నెత్తురు చల్లబడను అతనిలో ఒక విధమైనటువంటి అపరాధ భావము, కరుణ ఇవి వస్తాయి, ఎటువంటి కార్కోట పనికైనా వస్తాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాత ఫోటోలు చూడండి, చివరిగా 2009లో ఆయన ఫోటోలు చూడండి, తేడా చూడండి. మానవుడు అంటే పరిణితి చెందాలి. నాకైతే, నేను బలంగా నమ్మే సిద్ధాంతం ఏమంటే జీవితంలో మారనిది మార్పు ఒకటే, మార్పు తథ్యం, అది నా నమ్మకం. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో అతను మారడు, వీలుంటే ఎవరైనా నమ్మేట్టుంటే మారాను అంటాడు, అంతేగాని మారడు. అంతా మన కర్మ. నమస్తే. చిత్తూరు నుండి ముందేశం.